రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోంది అన్నారు మాజీ సీఎం జగన్. విపక్ష నేతల్ని కావాలని టార్గెట్ చేస్తున్నారన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్ ను మీరు ఒకరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని, అదే కదా ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరికిచ్చడము, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. ప్రజలు ఓడిచ్చారు కాబట్టి ఈ ప్రజలపైన ద్వేషం పెంచుకొని ఏదో ఒక విధంగా నష్టం చేయాలని ఆలోచించే పార్టీల నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి పార్టీలు రాష్ట్రంలో ఉండడమే మన దురదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు. నేరస్తుల రాజకీయాల్లోకి వస్తే, నేరస్తుల రాజకీయ ముసుగులో ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.